हेलो गाइस, गुड मॉर्निंग, वेलकम बैक टू अवर चैनल। नेनु मी त्रिपुणी। इदोच्चेसी चार्मिनार शॉप व्लॉगिंग मीकु पोस्ट चेस्तुन्नानु वीडियो। सो ऑलरेडी यस्टर्डे वीडियो लो मदीना सारीस गुरिंचि पोस्ट चेसानु। ई रोजु वच्चेसी चार्मिनार शॉपिंग दी। सो चार्मिनार लो चेप्पुलु अयिते चाला बागुन्नायि, बट इवी అంటే ఎన్నో డేస్ రావు, అంటే 1 మంత్ కూడా రావు అన్నారు. బట్ చెప్పుల్స్ చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో, నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక ఈచ్ వన్ 200కి అలా వస్తున్నాయి. నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి. సో నా వాయిస్ అసలు బాగాలేదు, అంటే లైక్ ఫీవర్గా ఉంది. బట్ ఇప్పుడు వీడియోస్ చేయడం నాకు చాలా అవసరము, సో మీ వ్యూస్ చాలా అవసరము. సో దాని గురించి అని చెప్పి నేను మిస్ అవ్వకూడదని చెప్పి వ్లాగ్స్ అనేవి పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇయర్ రింగ్స్ చూడండి, చాలా మోడల్స్ ఉన్నాయి. నెక్ సెట్స్ కానివ్వండి, చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. అలానే మదీనాలో బ్యాంగిల్స్ అనేవి చాలా బాగుంటాయి, అలానే చాలా యూజ్ అవుతాయి. అలానే చాలా మోడల్స్ అనేవి మనకు దొరుకుతాయి మదీనా దగ్గరనే. మనకి చార్మినార్ పక్క పక్కనే ఉంటాయి, 1.5 కిలోమీటర్ ఉంటుంది అంతే దానికి దీనికి డిఫరెన్స్. చార్మినార్లో మనకి 100కి 150కి వచ్చాయి, అదే మనకి ఊర్లో అయితే 200 250 అలా 350 300 అలా చెప్తారు. బట్ చార్మినార్లో మనకి హోల్సేల్గా దొరుకుతాయి, చాలా బాగుంటాయి. మోడల్స్ కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. అలానే ఇది వచ్చేసి చార్మినార్ రోడ్డు, అన్నీ కూడా బట్టల షాప్స్ అని. రోడ్ మీద ఫుట్పాత్ చాలా ఉంటుంది. అలానే హ్యాండ్ బ్యాగ్స్ కానివ్వండి, మనకి లేని ఐటెం అంటూ ఉండదు, అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. బట్ ఏంటంటే కొంచెం తక్కువ క్వాలిటీలో ఉంటాయి, ఎక్కువ రోజులు మందికి రాదు. సో మనం ఇప్పుడు చెప్పులు ఉన్నాయనుకోండి, అవి ఎక్కువసార్లు అవే వేసి వాటర్లో తడిపేస్తే ఎన్నో డేస్ రావు. ఇక్కడ అందరం కూడా కుల్ఫీ తింటున్నాము పక్కన ఆగి. సో అప్పటికే మేము తిరిగి అలసిపోయాము. అంటే నడుచుకుంటూ, అంటే ఒక దగ్గర కార్ పార్క్ చేసేసి నడుచుకుంటూ వెళ్తున్నాము. సో ఇంకెక్కడ ఆగి అందరం కుల్ఫీ ఎత్తి తిని మళ్ళీ చార్మినార్ దగ్గరికి నడుచుకుంటా వెళ్తున్నాము. బ్యాంగిల్స్ అవన్నీ తీసుకుందాం అన్నట్టు. చార్మినార్ దగ్గర అస్సలు ఖాళీ లేదు, పొంగల్ వచ్చేస్తుంది కదా, అదట్ న్యూ ఇయర్ కదా, అస్సలు ఖాళీ లేదు. రోడ్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోయి ఉన్నాయి. ఇక్కడ షూస్ కానివ్వండి, చెప్పులు కానివ్వండి, నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి, ఫుల్ డిజైన్స్లో ఉన్నాయి. అలానే అన్ని మెరుపులు తలుకులు ఇట్లానే ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ అక్కడ ముస్లిమ్స్ ఉంటారు కదా, పాత బస్తీ అంటారు కదా, సో అందరూ ఎక్కువగా వాల్ యూస్ చేసే ఐటమ్స్ ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. బట్ అన్నీ కూడా చీప్ అండ్ బెస్ట్లో వస్తాయి మనకి. ఇక్కడ నేనైతే బ్యాంగిల్స్ ఒక జత తీసుకున్నాను అంతే, ఇంకేమీ తీసుకోలేదు. ఎందుకంటే చెప్పులు అవి కొన్నా కూడా తొందరగా పాడైపోతాయి కదా, ఇంకెందుకులే వేస్ట్ అని చెప్పి ఇంకేమీ తీసుకోలేదు. జస్ట్ ఒక జత బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. ఏం తీసుకున్నానో లాస్ట్లో మీకు చిన్న వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తాను, ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి కాబట్టి. సో మనకి మదీనా మార్కెట్ చార్మినార్ మార్కెట్ ఎలా ఉంటుంది అని చెప్పి మీకు వీడియో వ్లాగ్ అయితే షూట్ చేశాను. ఇదంతా కూడా చార్మినార్, మీకు లాంగ్ డిస్టెన్స్లో చార్మినార్ కనిపిస్తుంది చూడండి. నైట్ టైం వెళ్తే చాలా బాగుంటుంది, ఫుల్ కలరింగ్ అంటే లైట్ కలర్ఫుల్గా అంతది అంతా లైటింగ్స్తో చార్మినార్ కనిపిస్తూ చాలా బాగుంటుంది. మనకి అన్ని షాప్స్ కూడా లైట్స్ అన్నీ ఆన్ చేస్తారు కదా, కలర్ఫుల్గా అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అన్నీ అసలు ఏం చూసినా కూడా చాలా బాగున్నాయి అనిపిస్తుంది. బట్ ఎక్కువ రోజులు రావు అని నేను ఏమీ తీసుకోలేదు, ఒక జత బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. అలానే మనకి ఇక్కడ బెల్ట్లు అవన్నీ దొరుకుతాయి. ఇప్పుడు చూడండి శారీస్ మీదకి బెల్ట్స్ వస్తున్నాయి కదా, అవి కూడా ఉన్నాయి, ఇందులో మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి అంతా చార్మినార్ బజారు, అసలు రోడ్స్ అనేవి ఖాళీగానే లేవు. సో వీడియో తీయడం కూడా చాలా కష్టంగా తీశాను, ఎందుకంటే అక్కడ దొంగలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే పర్సులు కొట్టేయడం అని, ఫోన్స్ తీసేయడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో చేతిలోంచి ఎవరు కొట్టేస్తారా అన్న భయంతో కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా తీశాను. బట్ వ్లాగ్ అనేది కంపల్సరీ తీయాలి కదా అన్నట్టు నేను అలానే మేనేజ్ చేశాను వీడియోని. బట్ ఎంతవరకు క్లియర్గా వచ్చింది అనేది చూస్తున్నా మీకే తెలియాలి. బట్ చాలా
క్లౌడ్గా చాలా క్లౌడ్గా ఉంది. అసలు చెప్పాలంటే నడవడానికి కూడా ఖాళీ లేదు, జనాలు తోసుకుంటూ తోసుకుంటూ నడుస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి హ్యాండ్ రింగ్స్ ఉంటాయి కదా, సో చాలా మోడల్గా ఉంది, డిఫరెంట్గా ఉంది. సో అదని చెప్పి చిన్న వీడియో క్లిప్ తీశాను. ఇవి వచ్చేసి మనకి వడ్లానం టైపు శారీస్కి, శారీస్ మీదకి బెల్ట్స్ అవి వస్తున్నాయి కదా, సో మనకి ఊర్లో ఇవి వర్క్ ఉన్నవి 350, 400 అట్లా ఉన్నాయి. బట్ అక్కడ మనకి 200 చెప్తారు, 150కి ఫైనల్ చేసి మనకి 150కి అయితే బెల్ట్స్ అవి ఇస్తారు. శారీస్ మీదకి డిజైనింగ్ పెట్టుకోవడానికి వర్క్తో చేసినవి ఉన్నాయి. ప్రజెంట్ అవి ట్రెండింగ్ బెల్ట్స్ కదా, సో ఫైనల్లీ చార్నా దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ అన్ని బ్యాంగిల్స్ ఫిక్స్డ్ రేట్స్ పెట్టేసి ఉన్నాయి, 50 రూపీస్, 70 రూపీస్, అలా సెట్ వైస్ 30 రూపీస్ బ్యాంగిల్స్ ఇవి, ఏవైనా సరే 30 రూపీస్. సో అలా ఫిక్స్ చేసి పెట్టేశారు. ఇవేమో షాప్స్లో ఇవి కూడా ఫిక్స్డ్ రేట్ ఉన్నాయి, 100 రూపీస్ క్వాలిటీ, 150 రూపీస్వి, 200 రూపీస్ అలా క్వాలిటీస్ అయితే ఉన్నాయి. సో 150లో అలా బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాము, మోడల్గా ఉన్నాయని చెప్పి. చాలా బాగుంది, డిఫరెంట్ కలెక్షను. సో ఇవి మనకి ఊర్లో చాలా ఎక్కువ రేట్ చెప్తారు, బట్ ఇక్కడ మనకి 100కి, 150 రూపీస్కి, ఇవైతే 150 రూపీస్ ఉన్నాయి. సో ఇంకా ఒకటే రేటు, ఇట్లా వాళ్ళు ఇంకా తగ్గించరు మనకి. ఇంకెంత బతిమాలినా కూడా వాళ్ళు అంతే రేటు అయితే తీస్తారు. ఇంకా ఫిక్స్డ్ పెట్టేసిన తర్వాత ఇంకా రేటు వాళ్ళు తగ్గించరు, మనకు నచ్చితే తీసుకోవడం లేదంటే లేదు అంతే. ఇంకా బ్యాంగిల్స్ అయితే తీసుకొని ఇంకా చార్నా దగ్గర ఫొటోస్ అయితే దిగి ఇంకెక్కడి నుంచి మేము స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడి నుంచి మళ్ళీ వెహికల్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి కదా. సో చార్నర్ దగ్గర కిందనే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ కలెక్షన్స్ ఉన్నాయి, కీ చైన్స్ అవన్నీ కూడా. సో ఇదే చార్నరు, చార్నర్కి ఆపోజిట్లో కింద పెట్టి ఉంచారు. సో అంతా ఫుల్ లైటింగ్స్, అసలు చెప్పాలంటే చాలా బాగుంది నైట్ టైం చార్నరు. సో అక్కడనే మనకి ఫ్లవర్ వాచెస్, వాచెస్ చూడండి ఇంత డిఫరెంట్గా ఎన్ని మోడల్స్ ఉన్నాయో, చాలా బాగుంది వాచెస్. సో వాచెస్ అన్నీ కూడా 150, 200 చెప్పారు ఫైనల్ రేటు. నేను బ్యాంగిల్స్ తీసుకున్నాను అన్నాను కదా, సో ఇదే బ్యాంగిల్స్. సో నాకు ఇది ఒకటే నచ్చినాయి, నేను పెద్దగా శారీసే కట్టుకోను కదా అని చెప్పి నేను బ్యాంగిల్స్ కూడా ఏమీ తీసుకోలేదు, ఇది ఒక జతే తీసుకున్నాను. ఇది కొంచెం మోడల్గా అనిపించింది, నాకు నచ్చింది అని చెప్పి ఇవి తీసుకున్నాను. సో నా బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. సో చార్నర్ హైదరాబాద్ వెళ్తే చార్నర్ వెళ్ళటం అస్సలు మిస్ కాకండి. బ్యాంగిల్స్ అయితే చాలా బాగుంటాయి, చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి, సో వెళ్ళినందుకు ఫుల్ సాటిస్ఫై అవుతారు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో నా బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి కూడా నాకు కామెంట్ చేయండి, ఓకేనా. సో ఈరోజు వచ్చేసి ఇదే గైస్ వ్లాగ్ అనేది మంది. ఐ హోప్ ఈ వీడియో చూసి మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్తో, ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.